ఏదైతే ఆశపడి రైపట్టు వస్తుందని ల్యాండ్ ఇచ్చిందో మరి ఆ రైతులకు ఆ గ్రామాలకు దుమ్ము కొట్టే పరిస్థితి అలా ఆదాని సంస్థ తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఈ రోజు తేటతెల్లం అయ్యింది ఎప్పుడైతే ఈ రోజు ప్రజాపి ప్రాయ సేకరణ ఉంది అని తెలిసిన తర్వాత మరి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని అక్కడికి చేరుకునే సమయంలో అందర్ని కూడా ఆహ్వానించి మరి ఎక్కడికక్కడికి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి జిల్లా మంత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము మరి మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం మరి అలా ఈ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ కానీ తర్వాత నన్ను కానీ మరి ఆ యొక్క నగరికల్ కాన్స్టిట్యూన్సీ మాజీ శాసనసభ్యులు మరి చిరుమతి లింగయ్య గారు కానీ మరి మునుగోడు శాసనసభ్యులు మాజీ పూసుకుంట ప్రభాకర్ రెడ్డి కానీ మరి అదేవిధంగా నలబోతు భాస్కర్రావు గారు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు కానీ మరి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారిని కానీ మరి అదేవిధంగా భగత్ కానీ మరి అదేవిధంగా గ్యాదర్ కిషోర్ గారు మరి వారిని కూడా వెతికినటువంటి సందర్భం మరి వీరందరినీ కూడా కోటిరెడ్డి గారు మరి అక్కడ పోయే ప్రయత్నంలో మరి ప్రోటోకాల్ ఉన్నా అక్కడికి కంపల్సరీ పోవాల్సినటువంటి ఆహ్వానం ఉన్నా ఆయనను కూడా అడ్డుకునే పరిస్థితిలో మరి లాస్ట్కు చివరికి ఆయన చేరుకున్నాడు. మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసిండు. అయినా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి కొమ్మాయిగూడెం కానీ సిరిపురం కానీ వెల్లంకి కానీ పెదకాపర్తి కానీ రావణపేట కానీ శివనేనిగూడెం కానీ మరి అదేవిధంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి యువకులు కానీ ప్రజలు కానీ అఖిలపక్షం కానీ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. అరే అసలు దేనికోసం ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు అనేది అందరి హృదయాలలో ఉన్నటువంటి ప్రశ్న. ఎవరైనా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారంటే దానికి కావలసినటువంటి అవసరాలు రా మెటీరియల్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ దొరికే ప్లేసు ప్రజలకు ఇబ్బంది కానటువంటి ప్లేస్ దేవులాడుకుంటారు. అట్లాంటి ప్లేస్ ఏమన్నా ఉందంటే ఇప్పటికే హుజూర్నగర్ కానీ కోదాడు కానీ మరి కృష్ణ పట్టే సంబంధించినటువంటి ఆ ఏరియాలో అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ప్రాంతం సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. కానీ మరి ఇక్కడ ఏమీ లేదు. మంచి పొలాలు పండేది మంచినీళ్ళు ఇచ్చే ప్రాంతాన్ని ఊర్లకు ఊర్లే కాల్ చేసే విషపు ఆలోచనతో మరి ఇక్కడ ఎందుకు పెడుతుండేది ప్రజలకు మరి డాలర్ల ప్రశ్నగా ఏర్పడ్డది. అది అడగడానికే మేము అందరం అక్కడ చేరుకోవాలనుకున్నాం. మాలో ఉన్నటువంటి అనుమానాలను కూడా మేము అడుగుదాం అనుకున్నాం. అట్లాంటిది మమ్మల్ని రాకుండా కట్టడి చేసి ఈరోజు ప్రజాప్రయాణ సేకరణ తూతూ మంత్రంగా మరి ఆడికి ముగించింది. కానీ ఇది ఆపలేరు. ఇలా పోలీసు ఉందనో లేకపోతే ప్రభుత్వం ఉందనో లేకపోతే చీకటి ఒప్పందాలతోటి రేవంత్ రెడ్డి కానీ ఆదాని కానీ వారికి గురువైనటువంటి బడేబాయ్ మోడీ కానీ వీరందరూ కుట్రలు చేసినా కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణం జరగదు, జరగనివ్వము. ఖచ్చితంగా ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఊర్లకు ఊర్లే ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రామన్నపేట కానీ కొమ్మాయిగూడెం కానీ పెద్దకాపర్తి కానీ వెలిమినేడు కానీ వెల్లంకి కానీ శివనేనిగూడెం కానీ ఇంచుమించు చిక్యాల కానీ మరి అదేవిధంగా ఆ ప్రాంతం అంతా కూడా ఊర్లే లేచిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే పరిస్థితి ఉండదు. కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా. అసలు అన్నిటికన్నా కుట్ర పెద్ద కుట్ర పెద్ద ఆలోచన మరి ఆదాని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా ద్వారా హైదరాబాదుని కేంద్రంగా చేసుకొని
హైదరాబాద్ ని కబ్జా చేసుకోవడానికి వచ్చిండు ఆదాని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళేమో ఆడికి ఎవరం పోవద్దట మేము. పోలీసు కూడా ఏందో అర్థం కాదు. ఆడ అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే మేము అందరం అక్కడ పోదాం అంటున్నామో. మీది ఇక్కడ కాదు, ఓన్లీ ఈ మండలం వాళ్ళే రావాలి, ఈ ఊరు వాళ్ళే రావాలని ఆపుతున్నారు. మరి గుజరాతోడు ఆదాని గారు గుజరాతోడు వాడొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతా అంటే వీళ్ళందరూ పోయి ఆయనకు మద్దతు చేసుకునేదో ఒకసారి ఆలోచన చేయండి. గుజరాతోడు వచ్చి ఫ్యాక్టరీ పెడతా అంటున్నాం, వానికి సపోర్ట్ చేస్తారు. ఈ నల్గొండ జిల్లా వాళ్ళేమో ఆడి పోయి మాకు అనుమానాలు ఉన్నాయి వాటి గురించి ఏందో తెలుసుకుందామంటే రానివ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. మమ్మల్ని కట్టడి చేస్తారా? గుజరాత్ వాళ్ళని ఇక్కడికి రాకుండా చేయాల్సినటువంటి మీరు. మరి ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఒరే అరే అని మాట్లాడుతూ కదా మొన్న మూసి ప్రక్షాళన మూసిలా ఏమో జరిగిపోతుంది, మూసి అంతా ఏదో ఆగిపోతుంది, మీ కాంగ్రెస్ పార్టీ ఏమో చేసింది మూసిని, ఈ తెల్ల నల్గొండ జిల్లాకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడుతూ కదా ఒరే వెంకటరెడ్డి. మాకేమో సంస్కారం అడ్డం వస్తుంది, ఏజ్లో పెద్దోడిని మేము ఏమనొద్దని ఆగుతున్నాం, కానీ నువ్వు మాట్లాడిన భాష ఏంది మొన్న? ఒరే హరీశ్వరరావు, ఒరే కేటీఆర్ అని మాటలు మాట్లాడుతూ ఈయన తెలంగాణ తెచ్చినటువంటి జాతిపిత అయినటువంటి కేసీఆర్ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మనసులు తరుముకపోతా ఉన్నాయి. నువ్వు మాట్లాడినటువంటి మాట, నువ్వు మాట్లాడినటువంటి భాష, నువ్వు మా ఇలా మూసి ప్రక్షాళనతోటి ఇలా నీళ్లు ఏ విధంగా పోతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఒకనాడు మీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ మురికి నీళ్ళతోటి ఆ విషపు నీళ్ళతోటి పంట వేస్తే చచ్చేది. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు